అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. లైవ్ వీడియో కొడాల నాని గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, దాని గురించి మాట్లాడతాను. కొడాల నాని గారు కృష్ణా జిల్లా మచిలీపట్నం గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. దానికన్నా ముందు ఈ టాపిక్ మాట్లాడే ముందు అసలు గుడివాడ గురించి చెప్తాను. గుడివాడ నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే. ఇక్కడ నాలుగో టర్మ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి రోడ్లు అధ్వానంగా ఉంటాయి. కంకిపాడు నుంచి విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు వయ్యా కంకిపాడు కొనాదిపాడు మానికొండ రోడ్డు ఉంటుంది కదా, నరకానికి కేవ్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఎవడమ్మమ్మ ఊరు ఇళ్లలో పడుకుంటున్నాడు, ఎవడమ్మమ్మ గుడు దగ్గరకుంటున్నాడు తెలియదు కానీ రోడ్డు వేయించడం, నందివాడ మండలంలో రోడ్డు వేయించడం, గుడ్లూలే మండలంలో రోడ్లు వేయించడం, ఆ గుడివాడ బస్ స్టాండ్ అధ్వానంగా ఉంటుంది గోతులో, దాన్ని బోధించడం ఒకటి కాదు. ఈయన 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఒక్క పార పని కూడా చేయ, ఒక పారేసి కూడా ఒక పారెత్తు పని అంటాం అనమాట, అది కూడా గుడివాడ నియోజకవర్గం చేయని చరిత్ర ఏంది. ఈయన వచ్చి రాష్ట్ర రాజకీయాలను ఉద్ధరిస్తాడు. నమస్కారం కొడాల నాని గారు, ముందు ఆ గుడివాడ సంగతి చూడండి, ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు రాష్ట్రం దేకొచ్చు, రాష్ట్రం కాదు ఢిల్లీకి దేకొచ్చు, మనం దేక్కుంటే వెళ్ళొచ్చు, ముందు కనీసం చూడండి. పాపం ఓట్లే తెసేస్తున్నారు, ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్తున్నాండి కులం అంటే కమ్మోళ్ళు అండి, కమ్మోళ్ళు తప్ప రెండు వాళ్ళు అక్కడ పోటీ చేస్తే అక్కడ సీన్ ఉండదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో ధన రాజకీయం, డబ్బు, ఆ పక్క ఇళ్ళే ఉంటారు, ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళే పోటీ చేస్తారు, ఆ డబ్బు మూటలు ఉంటాయి చూడండి. కృష్ణా జిల్లాలోనే కాదు, నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కువ డబ్బులు పంచే నియోజకవర్గాలు ఒక 5 నియోజకవర్గాలు ఉంటే అందులో 1-2 స్థానాలు గుడివాడ ఉంటుందండి. ఏదన్నా ఇంకోటి ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అలా ఉంటుందన్నమాట. గత ఎన్నికలు అయితే భీమవరం ఫస్ట్ వచ్చింది, గాజువాక సెకండ్, గుడివాడ 3వ ప్లేస్లో గత ఎన్నికల్లో కూడా ఉంది, మంగళగిరి 1, 4 ఇలా ఈ టాప్ 5లో మాత్రం గుడివాడ ఉండదండి. అంత ధన రాజకీయం అక్కడ, సామాన్యుడు పోటీ చేసి గెలవలేడు. ఆ గెలవలేని క్రమంలో మరి ఈయన రైస్ మిల్లు దగ్గర ప్యాకేజీ తీసుకుంటాడు, గుడివాడలో వ్యాపారస్తుల దగ్గర ప్యాకేజీలు తీసుకుంటాడు, రోడ్లు ఎత్త కొంచెం డబ్బులు తినేసేసి ఆ డబ్బులు కూడా ఆమ్యామ్య చేసి ఆ ప్యాకేజీలో నన్ను ఎత్తాడు. అది కాకుండా గుడివాడలో అధికారికంగా పేకాడ క్లబ్ నడుపుతూ నెలకొక 3 లక్షల నుండి 5 లక్షల దాకా సీజన్ బట్టి వసూలు చేసుకుంటూ ఆ ప్యాకేజీలు తింటాడు. ఇన్ని ప్యాకేజీలు తిని పొట్ట పట్టక ఇంకెక్కువైపోయి తీసుకెళ్లి ప్రజలు పంచుతూ ఉంటాడు ఓటర్లకి. ఇది ఎలక్షన్స్ లోపు తెగ పంచేస్తూ ఉంటాడు అనమాట. గత ఎన్నికల్లో దాదాపు 50 కోట్లు పంచాడు మహానుభావుడు. 50, ఎవడమ్మ మూడు సొమ్ము, ఎవడెళ్ళలో సొమ్ము, అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చా కొడాలని, ఎవడమ్మ 3 దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా, ఎంత తిన్నా, ఏ పంది పెంటలాగా ఎంత తింటా డబ్బు, ఏ సిగ్గు ఎగ్గు లేదా, మానవాభిమానం లేదా, ప్రజల సొమ్ము ఎంత దోచి తింటా నువ్వు, వచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి మాట్లాడమా, సిగ్గు కొడాలని, సిగ్గు కూడా సిగ్గులు చచ్చిపోదు నువ్వు మాట్లాడుకుంటే. ఇంకా పాయింట్లు రాసుకున్నానండి, మహానుభావుడు మాట్లాడినవి. ఫస్ట్ ప్యాకేజీకి వస్తా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే అంటావు కదా నీ అమ్మ మొగుడు అని చెప్పేసి, దానికి పేటెంట్ మీకు ఉంది కదా. ఒక అమ్మకి అబ్బాయి పుట్టుంటే నీ సిగ్గు శవం ఉంటే, నువ్వు మనిషి పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆస్తులు ఇప్పుడు కాదు ఎప్పటినైనా సరే అన్యాయంగా అక్రమంగా 1 సెంటు భూమి కలిగి ఉన్నాడని చెప్పేసి ఒక లింక్ డాక్యుమెంట్ చూపించి ఎక్కడన్నా నీకు దండం పెడతా, నీకు దండం పెట్టి జనసేన పార్టీ దండం పెట్టి ఇటువంటి పార్టీలో ఉండని మేము వెళ్ళిపోతాం బయటికి, లక్షలాది మంది సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఆ కడుపుకి అశుద్ధి ఉంది నేను మాటలు మాట్లాడతా, ఒక ఆధారం లేదా, ప్రతిపక్షం ఉన్నప్పుడు అంటే ఆరోపణలు ఓకే, మీకు అధికారం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అక్కడ తెలంగాణలో నేను కేసీఆర్ అధికారులు ఉన్నాడు, ఇట్ట కావలించుకుంటాడు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఇట్ట కావలించుకుంటాడు. ఇద్దరు ఏంటో మిత్రులు అంట, ఫ్రంట్ కూడా కట్టారు ఎలక్షన్ ముందు ఫ్రంట్ అన్నారు. అక్కడేమైనా హైదరాబాద్లో ఉంటే ఇట్లా లాగండి, ఇక్కడ అమరావతిలో ఉంటే లాగండి, వైజాగ్లో ఉంటే లాగండి, అధికారం మీ చేతిలో పెట్టుకుని ఆడింగ్ ఎదవల్లాగా ప్యాకేజీ అంటారండి, ఆడింగ్ ఎదవల్లారా ఎందుకు, మీకు మూతి మీద మీసాలు మగతనాలు ఎందుకు, ఇంకా మీకు చేతిలో పదవి పెట్టుకుని కూడా మీరు ఇంకా ఆరోపణలకు పరిమితం అయితే ఆడింగ్ ఎదవలంటారు. ఇటువంటి ఆడింగ్ ఎదవలు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి గొట్టాల ముందు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. రాజకీయాలు చూస్తుంటే ఇంకేమన్నా దత్తపుత్రుడు అన్నావు, నీ అమ్మమ్మ ఊడి ఇచ్చాడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు దత్త, నీ అమ్మమ్మ ఊడి ఇచ్చాడా, పబ్లిక్ అడుగుతున్నా, నీ అమ్మమ్మ ఊడి ఇచ్చాడా, ఎవడమ్మమ్మ ఊడి ఇచ్చాడు, ఎంతమ్మమ్మ ఊళ్ళు ఇచ్చారు. అదే బాబు పవన్ కళ్యాణ్ గారు అమ్మ నాన్నకు పుట్టినోడు, నువ్వు అమ్మ నాన్నకు పుట్టినోడువే, పవన్ కళ్యాణ్ గారికి అమ్మ నాన్న దగ్గర పెరిగిన నువ్వు అమ్మ నాన్న పెరిగినోడువే, పవన్ కళ్యాణ్ గారు నువ్వన్న లారీ క్లీనర్గా, ఇది నువ్వు లారీ క్లీనర్గానే బతికామేమో తప్పులేదు, బతకడం కోసం ఏ పని అయినా చేసుకోవచ్చు తప్పులేదు, నువ్వు లారీ క్లీనర్గా బతికామేమో, ఏది ఆయిల్ దుడుచుకుంటూ మడ్డిపాట్లు వేసుకుంటూ ఏ మాసిపోయినకి అడ్డం వేసుకుని చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని బతికామేమో, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊహ తెలిసినంత తప్పటి నుంచి కూడా 10 ఏళ్ల వయసు అప్పుడు కూడా ఆయన రాజేలా కింగ్లా బతికాడు పవన్ కళ్యాణ్ గారు. నా ఆయన
అన్నగారు చిరంజీవి గారు మెగాస్టార్, అదే ఆయన బతుకు. ఏమైనా దత్తత అనేది ఉంటే నువ్వు వెళ్ళుండాలి ఏమన్నా, నువ్వు నిన్నే నువ్వు వెళ్ళుండాలి దత్తతకి. ఒకప్పుడు హరికృష్ణ గారి దగ్గర ఉన్న దత్తపుత్రుడివి, హరికృష్ణ జూనియర్ NTR ప్రాణాలు వదిలేసావు, చంద్రబాబు పంచం చేరావు ఆయన దత్తపుత్రుడు అయ్యావు ఆయన వదిలేసావు, ఇప్పుడు జగన్మేడి పంచం చేరావు ఆయన దత్తపుత్రుడు ఆయన వదిలేస్తావు. రేపు పొద్దున్న తేడా కొడితే బీజేపీకో మళ్ళీ జనసేనకి వస్తావు, సిగ్గైకో నీకేమన్నా. ఇన్ని పార్టీలు మార్చేవాడికి అలా తెలుగుదేశం అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది. వైసీపీకి వచ్చావు, రేపు పొద్దున్న బీజేపీకి వెళ్తావు, ఇంకో పార్టీకి వెళ్తావు, సిగ్గైక నీకేమన్నా. ఇన్ని పార్టీలకి నువ్వు దత్తపుత్రుడు అయ్యి పవన్ కళ్యాణ్ అంటావేంటి, సిగ్గుందా కొడాలని. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నావు ఈయన, శతకోటి లింగాల్లో బోడిలింగం అంటే అంట శివలింగాలను అవమానం చేసినట్టు అంట. ఎదుగు స్వామి ఎదుగు, ఎదగబయ్యా. ఇప్పుడు చదువు లేకపోవడం తప్పేం లేదు, చదువుకి విజ్ఞానానికి సంస్కారానికి సంబంధం లేదు. చదువు అనేది పుస్తకాల్లో ఉంటుంది, ఒక విజ్ఞానం అనేది ఒక సంస్కారమైన సమాజంలో నేర్చుకుంటాం మనం. మరి మీరు అటు మనకి చదువు లేదు, ఆ చదువుతో పాటు మన సంస్కారం విజ్ఞానం కూడా లేదు, సమాజంలో తిరిగినట్లేము మనం. ఏమో లేదు, ఎంతసేపు లాబీలతో కూడా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే నీకేం తెలుస్తుందో తప్పే, నీకు నీ గుర్తుని తప్పటం లేదు. కానీ లాబీ క్లీనర్లలో కూడా చాలా విజ్ఞానవంతులు ఉంటారు, సంస్కారవంతులు ఉంటారు. మా కుటుంబాల్లో కూడా లాబీ డ్రైవర్లు ఉన్నారు, లాబీ క్లీనర్లు ఉన్నారు, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు, మన ట్రాక్టర్ డ్రైవర్లు కూడా సొంత పెదనైనా ట్రాక్టర్ డ్రైవర్ అయిన నేను తప్పుపట్టిన వృత్తిని. కానీ ఆ వృత్తి దగ్గర ఆగిపోతే అటాగిపోతావు, సమాజంలో నువ్వు తిరిగినట్టు లేవు, సంస్కార విజ్ఞానం లేదు నీకు. శతకోటి లింగాల్లో బోడి లింగం అనేది ఒక ఉదాహరణగా చెప్తారు. ఒకడు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు అందరిలో వీడు ఒకడని చెప్తారు, కానీ శతకోటి లింగాల్లో బోడి లింగానికిను శివలింగానికి సంబంధం లేదు, హిందూ మతానికి సంబంధం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి హిందూ మతాన్ని అవమానం చేశామని ఒకవేళ అనుకుంటే అది తప్పు, అబద్ధము, అది నీ భ్రమ, నీ అజ్ఞానము, నీ లేఖితనము, నీ మురికితనము, నీ ఎదవతనము, అన్ని వస్తాయి దాని కింద. సంబంధం లేని హిందూ మతాన్ని అంటగట్టావు. ఒకవేళ హిందూ మతాన్ని గురించి మాట్లాడాలంటే హిందూ మత ద్రోహులు ఎవరు ఉన్నావంటే రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు, నువ్వు మీ పార్టీ అంతా మొత్తం అంతా వాళ్ళే. ఇది తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి, హిందూ మతానికి చెందిన వ్యక్తులు ఇతర మతాలకు చెందిన వారు దేవుడి మీద నమ్మకం నుంచి సంతకం పెట్టాలి. ఆ వివాదం వచ్చినప్పుడు నువ్వేమన్నావు, అరువులు ఎవరు పెట్టాడు, ఎందుకు పెట్టారు, ఎవరు సంతకం పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎవరు చెప్పాలన్నావు. అంటే హిందూ మతానికి సంబంధించిన ఒక ధర్మాన్ని ఒక శాస్త్రాన్ని పాటించడానికి కూడా మీ నాయకుడికి మీ నాయకుడు పాటించాడు. పాటించకపోతే నువ్వు వచ్చి వాళ్ళని ఏళ్ళు తిట్టి ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎందుకు సంతకం పెట్టాలంటావు. అటువంటి హిందూ ద్రోహి నువ్వు ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావంటే సిగ్గు సిగ్గు కొడాలి నాని, సిగ్గు సిగ్గు, అసలు సిగ్గుతో చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి ముందు. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడతావా, ఇది అంత్యవేదిలో పదాలు కాలిపోతే ఏమన్నావు, ఆ కాలిపోయింది డబ్బులు ఇస్తాము కొత్త చేపిస్తావు అన్నావు. అసలు నీకేమన్నా వదిలే, నీకు ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ తెలుసా నీకేమన్నా, తెలియదులే. మనకేమన్నా లాబీలో ఒక పార్టీ పోతే ఇంకా పార్టీ వేసుకుంటాం కదా, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు అక్కడ. టైర్ పోతే టైర్ వేస్తాము, బ్రేక్ సిస్టమ్ పోతే తీసుకొని బిగించేస్తాము, ఏదైనా ఇరిగిపోతే ఎల్లి పెట్టిస్తాం, అది కాదు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కనెక్టివిటీ ప్రజలకి, ఒక దేవుడికి, దేవాలయానికి, దేవాలయానికి సంబంధించిన ఆ వస్తువులకి ఏమైతే ఉందో ప్రజలకు అనుబంధం ఉంటుంది. ఒకటి పోతే ఒకటి తీసుకొస్తాకి మీ అమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చేస్తున్నారా, మా ప్రజల సొమ్ము, మా హిందువుల సొమ్ము, అది మా హిందూ దేవాలయాల సొమ్ము, అది దేవాదాయ శాఖ సొమ్ము, అది నువ్వెవడు ఇవ్వడానికి. ఏ దేశంగా రాష్ట్రంలో దేశవ్యాప్త హిందువులు లేరా, ఎంతో మంది హిందువులు ఉన్నారో, మీరు ఇచ్చేది అంత ఎందుకు పనికి వచ్చింది, దానికి 10 రెట్లు పెద్ద చేపిస్తాము. ఇక్కడ సమస్య రథంకి డబ్బులు ఇస్తున్నారా, కాలిపోయిందే కాదు అక్కడ, అది ఎమోషనల్ అటాచ్మెంట్, భావోద్వేగం, భక్తులకి ఉన్న భావోద్వేగం వేదానికి సంబంధించింది. అటువంటి భావోద్వేగం తెలియని నువ్వు కూడా హిందూ మతానికి సంబంధం, హిందూ మతానికి సంబంధించి ఏదో మాట్లాడుతామంటే సిగ్గు సిగ్గు కొడాలి నాని. ఇంకేమన్నానండి, నేను చంద్రబాబుని రక్షించడానికంట పవన్ కళ్యాణ్ వచ్చాయంట, నీ రాజకీయ పరిజ్ఞానానికి నీకు దండవస్తావు. చంద్రబాబు ఏ ముడిగడుకుండు చంద్రబాబు అయినాక చంద్రబాబు పని అయిపోయింది, ఆయన 22-23 సీట్లు వచ్చినాయి, ఆయన ఇంట్లో కూర్చున్నాడే ముసలోడు అయిపోయాడు, ఆయన రాజకీయం చేయలేడు, ఇంకా ఆయన కొడుకు సత్తా ఏంటో ప్రజలు, రాష్ట్ర ప్రజలు తెలుసు, ఆ పార్టీ ఏమవుతుందో కూడా తెలుసు. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా జూనియర్ NTR అయితే పార్టీ బతికే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు, నా అభిప్రాయం కూడా అదే. ఒకవేళ జూనియర్ NTR రాగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే జంపు కొట్టేది, జూనియర్ NTR టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే అవుతావు కొడాలని. జంపు మళ్ళీ వెళ్ళిపోతావు జూనియర్ NTR కి, దత్త తెలిపోతావు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ముగిసిపోయింది, ఆయన్ని ఎంత తక్కువ మాట్లాడడం తక్కువ అంత మంచిది. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 వారాల కిందట
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు, చిత్తూరు జిల్లాలో పర్యటించారు, ప్రకాశం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో పర్యటించారు, కృష్ణా జిల్లా దిగువ భాగంలో పర్యటించారు. పర్యటన చేసి పర్యటన చేయడమే కాకుండా పంట నష్టం అంచనా వేశాము. తక్షణ సాయం కింద 10,000 ప్రకటించమన్నాము. ఆ క్రమంలోనే December 28 కలెక్టరేట్లో మేము వ్యాలీగా వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామని చెప్పాము. అప్పుడే మేము డిమాండ్ చేయడం జరిగింది, ఎకరానికి 30,000 పైచీలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు 35,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేయడం మా హక్కు, అది మాకు బిచ్చ కాదు. నువ్వెవరు డిమాండ్ చేస్తావు, నువ్వే డిమాండ్ చేస్తా కంటే ప్రజలు దగ్గర దండం పెట్టుకోవడం అడుగుతున్నావు కదా. మేము ప్రజల్లో భాగమే, దండం పెట్టుకోవడం అడుగుతున్నావు కదా. ఎవరు దండం పెడుతున్నావు, నీ అమ్మ మూడు దండం పెడుతున్నావా, ప్రజలకి దండం పెడుతున్నావుగా, అమ్మ ఓటేయండి, అమ్మ ఓటేయండి అని చెప్పేసి ఆ ఓటేసిన ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి క్రియాలాపాలను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, అసెంబ్లీ ముట్టడంలో ఏ అసెంబ్లీ ముట్టడికి ఈ రోజు కొత్తగా ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు చేసినాయి, గతంలో మీ పార్టీ కూడా చేసిన నాకు గుర్తు. మరి చేశారు అనుకుంటున్నాను, చేయకపోయినా వచ్చిందేం లేదులేండి. మీ పీకేదేం లేదా, 5 ఏళ్ళు అధిక 5 ఏళ్ళు ప్రతిపక్షం నుండి పీకే ఏకలు పీక్కుంటూ కూర్చున్నారు కదా. అది అసెంబ్లీ ముట్టడనేది ప్రతిపక్ష పార్టీల హక్కు, ప్రజల హక్కు, నిరసన తెలియదు హక్కు ప్రజలకుంది. అమరావతి రైతులు కూడా అసెంబ్లీ ముట్టడం ప్రయత్నం చేస్తున్నారు, అది వాళ్ళ హక్కు. అది టాపిక్ డైవర్ట్ అవుతుంది. సినిమా యాక్టర్ల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారంట జగన్ రెడ్డి బాగా పరిపాలిస్తే సినిమాల్లోకి సినిమాలు చేసుకుంటా అన్నారంట. అవును మరి, ఆయన అన్నమాట అవసరమే, రాష్ట్రంలో పరిపాలన బాగుంటే అన్ని బాగుంటే నాతో అవసరమే ఉందండి, నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటా అన్నారు. ఈరోజు అధ్వానంగా, దరిద్రంగా, నీచంగా, నికృష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఆయన రోడ్డు పైకి వచ్చి మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. నిజంగానే అంత బాగుంటే ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా పరిపాలిస్తున్నప్పుడు రెండో వ్యక్తి అవసరం లేదు సమాజానికి. రెండో వ్యక్తి ఎందుకు, ఆయన బాగున్నప్పుడు ఆయనకన్నా ఆయన బాగా చేస్తున్నారు, చేయనివ్వండి, ఎంతకాలం చేస్తారని చూస్తాం మనం. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు లేవు, ఇసుక లేదు. ఈరోజు ఇసుక రోడ్ల సమస్య, అలాగే మద్యం అధిక ధరలకి అత్యంత చీప్ క్వాలిటీ కల్తీ మద్యాన్ని ఈరోజు నాడు మీరు అధికారికంగా ప్రభుత్వం లేబుల్ వేసి మరి అమ్మేస్తున్నారు. ఎక్కడ తయారవుతున్నాయి, మొత్తం అంతా ఒక రెడ్డి మాఫియా నడిపిస్తుంది. మద్యం మొత్తాన్ని కూడా ఒక రెడ్డి మాఫియా నడిపిస్తుంది ఈరోజు నాడు. కడప జిల్లా నుండి మొత్తం ఏ బ్రాండ్ అయినా సరే లేబుల్ మారుతామనేది లోపల ఉండేది ఒకటే. ఎక్కడ కంపెనీ అయినా, ఎక్కడ బూటా నుంచి కంపెనీ వస్తుంది, చెన్నై నుంచి ఒక కంపెనీ, ఏ కంపెనీ తీసుకొచ్చినా మీరు మొత్తం అంతా అక్కడ ముడుపులు కట్టేసి కమిషన్లు కట్టిన తర్వాత దాన్ని మన గవర్నమెంట్ కొనుక్కుంటుంది. ఈరోజు అత్యంత దరిద్రంగా ఈరోజు రాష్ట్రంలో పాలన ఉంది. కరోనా విపత్తు ఒకటి, కరోనా విపత్తులో ప్రజలు నష్టపోయారు, ప్రజలు పట్టించుకునే నాదులు లేదు. అదేమంటే స్కీమ్లో ఉండే డబ్బులు వేస్తున్నామంటున్నారు. మీరు వేసే డబ్బులు ఎంతకాలం వస్తాయి, నెల రోజులు బతుకుతారు అండి, 2 నెలలు బతుకుతారు. సంవత్సరం 7 ఏళ్ళు పడుకునే ఎవడమ్మ మూడు వచ్చి పోషిస్తాడు, ఎవడు పోషించడు కదా. పొట్టచేత పట్టుకుని జనాలు వెళ్ళాల్సిందే, వాళ్ళ బతుకలు బతకాల్సిందే. వకీల్ సాబ్ కాదు, నువ్వు షకీలా సాబ్. ఏమో కానీ గుడివాళ్ళు నువ్వు ఐటింగ్ గడివి, గుడివాళ్ళు నువ్వు ఐటింగ్ గడివి. ఎలక్షన్ బాగానే చాలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తావు. మన ఎన్నికల్లో ఏం చేసా, ఇది దేవుని అవినాష్ పోటీ చేశాడు నీ మీద టీడీపీ నుండి. ఆయన 70 అనుకుంటా, నువ్వు 50 అనుకుంటా, ఆయన నీకు నా నీకు ఖర్చు పెట్టాడండి. అధికార పార్టీగా డబ్బులు ఉన్నాయి. ఏమన్నా లాస్ట్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్కి ఓట్లు ఎట్టేస్తారు రంగా గారి అభిమానులు అన్నావు. ఎలక్షన్ తర్వాత ఆయన తీసుకొచ్చి పార్టీలో చేర్చి విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇప్పించావు. సిగ్గుంద కూడా నీకేమన్నా, సిగ్గుంద నీకేమన్నా, ఎలక్షన్లోనేమో రంగా గారిని చంపిన కొడుకి ఓటేస్తావు, ఓటేట్టేస్తారో వేయొద్దు, రంగా గారిని అవమానించినట్టు అన్నావు. గెలిచిన తర్వాత ఏమో, నువ్వు గెలిచిన తర్వాత చక్కగా ఇది చక్కగా చెయ్యేసుకుంటూ చిలక పలుకులు పలుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతున్నావు, అది నీ బతుకు. నువ్వు ఒక రాజకీయ వ్యాంపువి, రాజకీయ వ్యభిచారువి. ఇంకా సినీ నటుల గురించి అన్నావు, అసలు నీ ప్రస్థానం మొదలైందే సినిమాలో, నీ ప్రస్థానం మొదలైందే సినిమాల్లో, రాష్ట్రంలో. ఇది సాంబా సినిమా దీన్ని మొదలెట్టావు కదా, అప్పటివరకు నువ్వు తెలీదు, నువ్వు ఒక బోర్డులింగం ఉన్నావు రాష్ట్రంలో, ఎవరో తెలీదు. సాంబా సినిమాతో దీంతో మొదలెట్టావు, దానికన్నా ముందు, దానికన్నా ముందు వెనకాల ఒకట, దానికన్నా ముందే అనుకుంటావు. 1999 ఏం చేసావు, 1999 అన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు, హరికృష్ణ గారిని గెలిపించుకోలేకపోయావు. 4 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను డబ్బా కొడుతున్నావు కదా. 1999 గుడివాడ సొంత నియోజకవర్గంలో అన్న తెలుగుదేశం పార్టీ నుండి మీ పార్టీ అధ్యక్షుడు, అప్పటి మీ పార్టీ అధ్యక్షుడు నందమూరి హరికృష్ణ గారు పోటీ చేస్తే ఎందుకు గెలిపించుకోలేకపోయా, నీ శక్తి ఏమైపోయింది, 4 సార్లు గెలిచిన శక్తి అప్పుడు అప్పుడు లేదా నీకేమన్నా. నీకు పార్టీ జెండా లేకుండా, పార్టీ అజెండా లేకుండా నీకు డిపాజిట్ కూడా దక్కదు, నీ బతుకది. అందుకే ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీలు ఎక్కువ క్యాడర్ ఉంటే ఆ పార్టీకి జంపు కొడతావు,
అన్న తెలుగుదేశం నీ పప్పులు ఉడకలేదని చెప్పి అన్న తెలుగుదేశం పార్టీ కేడలని చెప్పేసి ప్లేట్ మార్చి తెలుగుదేశానికి వచ్చావు. మళ్ళీ మళ్ళీ ప్లేట్ మార్చేసి ఏదో కొంచెం వీక్ అవుతుంది, చంద్రబాబు వీక్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇది వైఎస్ గారు చనిపోవడం వల్ల సానుభూతి గట్టిగా ఉంది, సీఎం అయిపోతాడని చెప్పేసి మళ్ళీ ఈ పక్కకు వచ్చి మళ్ళీ ఈ పార్టీలు చేరావు. పోటకు రాజకీయ పార్టీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు సినిమాల గురించి. అసలు నీ రాజకీయ ప్రస్థానం మొదలైందే సినీ నటుడు హరికృష్ణ గారు పెట్టిన పార్టీలో, నువ్వు ఎమ్మెల్యే గెలిచిందే సినీ నటుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో. నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు నాడు సినిమాల గురించి ఊరుకోవయ్యా. ఇంకేమన్నావు? జగన్మోహన్ రెడ్డి గారు శివలింగమును శివలింగం రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఏదో గెలిపించి, పవన్ కళ్యాణ్ బొక్కలో లింగం అన్నావు, బోడిలింగం ఏదో లింగంలా అనుకుంటే తప్పేం లేదు. నీకు బొక్కలో నీ భాష తెలుసు కదా, మన మన భాష, ఆ భాష నీకు వచ్చింది తెలుసు. కానీ శతకోటి లింగాల్లో బోడిలింగం అనేది ఒక సామెత, గూగుల్లో కొట్టిన వచ్చింది అది. సరే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారు శివలింగమే కాదంటలేదు. 2014లో మీ శివలింగానికి ఏమైంది? 2014లో మీ శివలింగం బోడిలింగం అయిందే, బొక్కలింగం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు బొక్కలింగమా? ఓడిపోయారు కదా. ఓడిపోవడం అంటే మెజారిటీ సీట్లు రాలేదు కదా. పార్టీ ఓడిపోయిందంటే ఏదో 5-10 సీట్లు 20-30 సీట్లు కాదు, మెజారిటీ సీట్లు కాకపోతే పార్టీ ఓడిపోయింది అంటాం. 2014లో వైసీపీ పార్టీ ఓడిపోయింది కదా, పవన్ కళ్యాణ్ గారు అది జగన్మోహన్ రెడ్డి బొక్కలింగమా? ఇది గాజువాక ఎంపీ, అది గాజువాక ఎంపీ నియోజకవర్గం విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయలక్ష్మి గారు ఓడిపోయారు. దాని ఎలా చూస్తాం మనం? ఆ తర్వాత 2018 అనుకుంటా కడప ఎమ్మెల్సీ లోకల్ బాడీ అలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన దివంగత వివేకానందరికి ఓడిపోయారు. దాన్ని ఎలా చూస్తాం? రాజకీయాల్లో గెలిపోవటం సహజం, పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి కోతలు కుయి మాకు, వచ్చే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతావు, నీ పని అయిపోయింది, గుడివాడ నియోజకవర్గంలో మొహం మీద ఓత్తున్నావు ఈ రోజున నీ పరిస్థితి. ఒకవేళ నువ్వు వచ్చే ఎన్నికల్లో కానీ ఏ పార్టీ నుండి అయినా గెలిచావంటే గుడివాడ నియోజకవర్గం ప్రజలంత మహానుభావులు ఉండవండి, చరిత్రలో గిన్నీస్ బుక్లోకి ఎక్కించవచ్చు. రోడ్లు లేకపోయినా, పేకాట క్లబ్బులు నడుపుతున్నా, నియోజకవర్గం పట్టించుకోకపోయినా, అసలు ఉన్నావో లేదన్నట్టుగా ఆ గుడివాడలో ఒక థియేటర్ ఉంటుంది, శరద్ థియేటర్ అనుకుంటా, అక్కడ కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావు. నీకు మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినట్టే పండగ. నీకు మెగా ఫ్యామిలీ సినిమాలు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కావచ్చు, మహేష్ బాబు సినిమా కావచ్చు, ఈ సినిమాలు కానీ వచ్చిన టాప్ లీడ్ సినిమాలు వచ్చినట్టు పండగ. శరద్ థియేటర్లో కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావు, అక్కడ కూడా అదే నీ బతుకు. ఎందుకయ్యా కొడాలని అని మాతో చెప్పించుకుంటావు? గుడివాడ నియోజకవర్గం మాకు తెలుసండి, మా అమ్మ పుట్టిల్లేది ఆ నియోజకవర్గం, చరిత్ర మొత్తం తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు, ఏ గ్రామంలో నిన్ను గెలిపించారో మాకు తెలుసు, ఏ గ్రామంలో నీకు బాగా సపోర్ట్ ఉంటుంది, ఏ గ్రామంలో ఒకప్పుడు నేను కొడతాకి వెళ్ళావు, అదే గ్రామం ఇప్పుడు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఆడుకున్న లాభాలండి మొత్తం తెలుసండి మాకు. ఇంకేమన్నాడినా? ఇప్పుడు గాజువాక భీమవరం, గాజువాక భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఓటుకు ఒక్క రూపాయి పంచలేదని చెప్పేసి దేవుని ప్రమాణం చేయని చెప్పిన ఆయన యేసుప్రభు మీద, వెంకటస్వామి మీద, ఎందుకు ఆ బతుకెందుకు? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? చూ మీ బతుకులు చేడా. అసలు మనుషులేనంటారు మీరు? మనుషులేనా? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? అది అది గెలుపు, అది ఓటమైంది, అది అది గెలుపు ఓటమేనా? 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఓడించే వెంటనే అది గెలుపు ఓటమైందా? అసలు ఏమన్నా ఇంగితం సంస్కారం ఏడిసింది, మీకు జ్ఞానం ఏడిసింది మీకేమన్నా? ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ ఇవ్వని ప్రక్రియ ఏంటంటే ప్రజలకి అలవాటు అయిపోయింది కాబట్టి 500 1000 పంచుతారు పోతాను ఏదో కానీ అని చెప్పేసి 500 1000 పంచుతారు. ఎందుకంటే ఆడు పంచాడు మనం పంచపోతే మనకు ఓట్లు లేవని చెప్పేసి అందరూ ఏంటంటే ఒక కూడ బలుకుని 500 1000 15 2000 పంచుతారు పోని. ఓటుకు 5000 7000 బియ్యం గాజువాకలో భీమవరంలో అది గెలిచేసి డబ్బా కొట్టేసుకుంటున్నావు. నువ్వు నీ డబ్బా వాడివి కొడాలనా అని గుడివాడ నియోజకవర్గంలో నువ్వు ఓటుకి రూపాయి ఒక్క పైసా పంచకుండా పోటీ చేయి నీ బతుకు. నీ బతుకెట్టుకుని నువ్వు అమ్మకి అబ్బకి పుట్టుండి నువ్వు మొలతాడి కట్టిన మగోడవయ్యి నీ మూతి మీద మేసమే అయితే గుడివాడ నియోజకవర్గంలో ఒక్క రూపాయి పంచకుండా కనీసం నువ్వు వార్డులను గుడివాడ వార్డులో పోటీ చేయి, అప్పుడు ఒప్పుకుంటా నీ గెలుపు గురించి, నీ మగతనం గురించి. ఇంకేమైంది? ఇక లాస్ట్ అండి, తిరుపతి బై ఎలక్షన్ బీజేపీ జనసేన అలయన్స్ పొత్తంట చంద్రబాబు నాయుడు కుదిర్చాడు. మళ్ళీ ఇక్కడ అది చంద్రబాబే, జనసేన పార్టీ వచ్చిందంటే చంద్రబాబుని తీసుకొస్తారు. రాజకీయం చేయని ఆడంగి వెదవలు వీళ్ళంతా కూడా, ఆడంగి వెదవలు. ఒక పార్టీ అన్నప్పుడు ఒక పార్టీ ఉండాలి, టీడీపీ పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు. మా రాజకీయం మాది, మేము జనసేన బీజేపీతో అలయన్స్లో ఉన్నాము. అలాగే వైసీపీ పార్టీ బహిరంగంగా టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసిద్ది, రాజ్యసభలో బిల్లుకి మద్దతు ఇచ్చింది, లోక్సభలో బిల్లు మద్దతు ఇచ్చింది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే బీజేపీ ఎంపీలు
బీజేపీకే ఓటే, అది వైసీపీ ఎంపీలు బీజేపీ అభ్యర్థులకి ఓటేస్తున్నారు, బీజేపీ పిల్లలకి మద్దతు ఇస్తున్నారు, మీ బహిరంగంగా మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేమో బీజేపీని తిడతా ఉంటారు, ఢిల్లీలో మద్దతు ఇచ్చుకుంటారు. ఆ రాజకీయం మాకు తెలియదండి. మా జనసేన పార్టీ పబ్లిక్గా పొత్తు పెట్టుకున్నామండి, మేము కలిసి కలిసి ముందుకు వెళ్తున్నామండి. మాకు తెలిసిన రాజకీయం అది. తిరుపతిలో ఏంటి, బీజేపీ పోటీ చేస్తే సెకండ్ ప్లేస్ వచ్చిద్దా? తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తే సెకండ్ ప్లేస్ వస్తుందా? జనసేన పోటీ పోటీ చేస్తే థర్డ్ ప్లేస్ వచ్చిద్దా? ఫస్ట్ ప్లేస్ వచ్చిద్దా? ఇదంతా ఇంక ఎలక్షన్ మొదలవ్వలేదు, మొదలైన మాట్లాడుకుందాం. ఇది జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల టీడీపీ సెకండ్ ప్లేస్కి వెళ్తే లేదా గెలిచిద్దా లేదా ఓడిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందేమన్నా? నీకు బుద్ధి జ్ఞానం ఏడిసింది నీకేమన్నా? టీడీపీకి ఇంకేది పెట్టుకుంటున్నావు? తిరుపతిలో జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి మా రెండు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మా రెండు పార్టీల అభ్యర్థి గెలుస్తాడని మేము బలంగా నమ్ముతున్నాము. అది జనసేన నుండి పోటీ చేస్తారా బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఇంకా నిర్ణయించలేదు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఇంకా అమిత్ షాని కలవలేదు, మోడీ గారిని కలవలేదు, వాగుతున్నామంట. మా జనసేన పార్టీ అధ్యక్షులు అసలు ఏ విధమైన పదవి లేనప్పుడే, గుర్తుపెట్టుకో, ఏ విధమైన పదవి లేనప్పుడే 2014 ఎన్నికల ముందే మోడీ గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, అనేక సార్లు కలిశారండి, అనేక సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అది మీకు తెలియపోతే తప్పు మాది కాదు. జగన్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడంట పవన్ కళ్యాణ్. సర్లేండి, కాలిగోటికి సరిపోడో, కాలిదూడు సరిపోడో, పవన్ కళ్యాణ్ గారికి ఉండేది పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఇంకా కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అంత ఆస్తులు లేకపోయినా ఈ రోజు 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినా చూస్తూనే ఉన్నాం మనం. ఎవడు కాలిగోటు సరిపోడో, ఎవడు ఏంటనేది భవిష్యత్తు చరిత్ర చెప్పబోతుంది. సిబిఐ ఈడీ కేసులు బెయిల్ అన్ని చెప్పబోతున్నాయి, కళ్ళ ముందే కనబడుతుంది. నిజంగానే కాలిగోటు సరిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోటికి పవన్ కళ్యాణ్ గారే కాదు, చాలామంది సరిపోమండి. అది ఇంకో రకంగా అండి, మీరు తప్పు కనుకుంటున్నారు. మళ్ళీ అనకూడదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా, మళ్ళీ ఏమన్నా అంటే మాలాంటి అల్పుల మీద మీ మొత్తం ప్రతాపం చూపిస్తారు. ఏ అల్పుల మీదకి వస్తారు కదా, మీరు మీ ప్రతాపం మోడీ మీద చూపించండి. కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా అన్నారు, తొడలకు మసాజ్ చేస్తున్నారు, అక్కడ చూపించుకోండి మీ ప్రతాపం అంతమే కాదంటలేదు. ఇది నిధులు పట్టుకొస్తామన్నారు, 25 మంది ఎంపీలు అన్నారు, 3 తగ్గినాయి, నిధులు లేవు, పాడు లేవు, ఏమీ లేదు. ఈరోజు నాడు రాష్ట్రం అధోగతి చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి కాలిగోటికి నిజంగానే సరిపోడండి. పవన్ కళ్యాణ్ గారు సరే, దయచేసి పోల్చొద్దండి ఇద్దరిని, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు పోల్చొద్దు, రెండు భిన్న ధృవాలను మనం పోల్చలేము. ఇప్పుడు ఒక మట్టికి ఒక ఏమంటానంటే, ఒక చిన్న రాతి బండ నేను ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని మనం పోల్చకూడదు. పోలికి అసహ్యంగా ఉంటుందన్నమాట, పోలికి అసహ్యంగా ఉంటుంది. దయచేసి ఇద్దరిని పోల్చొద్దండి ఎప్పుడు కూడా. మీరు ఎవరికుండేది కాకుండా రాష్ట్ర ప్రజలు తెలుసండి. టాపిక్ అయిపోయిందండి, ఇంకేదో మాట్లాడారండి, ఇంకా పెద్దలు అయిపోతుంది, ముగిద్దాం అనుకున్నాను. ఇంకా చివరి గారిని ముగించే ముందు కొడాలి నాని గారు మళ్ళీ నమస్కారం అండి. మీరు అన్న మాటలకే మేము మాట్లాడడం కానీ ఏదో మిమ్మల్ని తిట్టాలనో ఇంకోటి మాకైతే లేదు. ఎందుకంటే భాషకు భాష సమాధానం చెప్పాలి. మీరు ఎలా మాట్లాడో మేము ఎలాగ మాట్లాడతాము. మేము నేను కృష్ణా జిల్లా వాడిని, నేను కూడా కృష్ణా నీళ్ళు తాగి ఆ పంటలో తిన్నావాడిని అండి. మాకు అదే మాకు వచ్చు, మాకు తెలుసు. మా కుటుంబాలు కూడా క్లీనర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, మా చరిత్ర కూడా చాలా ఉంది, మాకు కూడా ఏ టెన్షన్ పడక్కర్లేదు. అందరిది మనంతా అంతా అదే ఇదంటా చూడండి. మీరు తినాలి, మనం అన్న తినాలి బ్యాచ్ ముందు మీరు గుడిగా నియోజకవర్గంలో రోడ్లు వేయించండి సార్. దయచేసి దండం పెడతాను మీకు, రోడ్లు వేయించాయా బాబు? చచ్చిపోతున్నారా బాబు జనమా? ముసలోళ్ళు నడుము నిలిగిపోతున్నాయ్యా. ఏందా కర్మేంది ప్రజలకి? నిన్ను గెలిపించిన పాపానికి వాళ్ళు ఎందుకు ఓటేశావో తెలియదు, నువ్వెందుకు గెలిచావో తెలియదు, అసలు ఎందుకు గెలిచావో నువ్వు ఏం చేయాలి తెలియదు. చచ్చిపోతున్నారా బాబా జనమా? ఆ రోడ్లు ఏంది బాబా? ఇంతకుముందు నేను 2014 అనుకుంటాను ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంటికి వెళ్తే కంకిపాడు నుంచి అదే రోడ్డు బాబు స్వామి, అదే రోడ్డు బాబు, అది రోడ్డు, అది ఎత్తి కొదేసింది. ఇక్కడ నా కాళ్ళు ఏమో వాసిపోయినాయి, ఎక్కడ నీకు కాళ్ళు కింద పెట్టుకుంటాకలేదు, సీట్లో కూర్చుంటాకలేదు, ఎత్తి కొడుతుంది. ఏది కొడతమే ఏమన్నా ఒకటి రెండా దాదాపు 30 కిలోమీటర్లు ఎత్తి కొట్టి చచ్చిపోయాను. ఒక్కసారి ఇంటికి వెళ్ళాను నేను, ఊరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికి వెళ్తే చచ్చిపోయాను బస్సులో. రోడ్లు వేయించు బాబు, రాష్ట్రం మొత్తం తర్వాత దేగుదాం మనం ప్రశాంతంగా దేగుదాం రాష్ట్రం అంతా. ముందు గుడివాడ రోడ్లు వేయించు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.